वेलकम टू एएनएन न्यूज़। नेल्लूर जिला गांधी बोम्म सेंटर लो एबीवीपी आध्वर्यंलो जगनन्न जाब क्यालेंडर पै निरसन व्यक्तं चेशारु। रोड पै पुस्तकालु पेट्टी भिक्षाटन चेसी कार्यकर्तलु धर्ना चेपट्टारु। నేనున్నాను నేను విన్నాను అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిరుద్యోగుల్ని అన్యాయం చేసి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేశారు। ఆ జాబ్ క్యాలెండర్ చూస్తే అసలు అరాకొరా పోస్టులతో డమ్మీ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసి నిరుద్యోగుల్ని అన్యాయం చేశారు। నిజంగా ఈ రోజు నిరుద్యోగులందరూ దాదాపు రాష్ట్రంలో 5-6 లక్షల నుంచి 10 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు కనీసం కోచింగ్ సెంటర్లో వేలకు వేలు అప్పులు చేసి ఫీజులు కట్టి ఈ రోజు చదువుకుంటున్నారు। వాళ్ళ పరిస్థితి ఏదో ఉద్యోగాలు వస్తాయి బాగుపడతాం అనుకునే పరిస్థితిలో ఒక జాబ్ క్యాలెండర్ డమ్మీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అక్కడ గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు అసలు లేవు। ఈఎస్సి గురించి అసలు మాటే లేదు। పోలీస్ శాఖల పోస్టుల గురించి అసలు ఊసే లేదు। ఈ రోజు నేను ఉన్నాను నేను విన్నానని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి నాకు తెలియదు నేను లేనంటే విధంగా వ్యవహరిస్తున్నాడు। నిజంగా చెప్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే మీరు నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి పాదయాత్రలో నువ్వు మాట ఇచ్చుంటే నువ్వు ఇప్పటికైనా గాని జగన్ మోహన్ రెడ్డి గారు మీరు మారి నూతన జాబ్ క్యాలెండర్ను 180,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం భర్తీ చేసి ఈ రోజు నిరుద్యోగులకు న్యాయం చేసి మొత్తం పోస్టులు విడుదల చేయకపోతే చెప్తున్నాం ఏబీపీ ద్వారా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీ యొక్క క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు జగన్ మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం నిరుద్యోగుల తరపు నుంచి। చల్లా కౌశిక్ ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి మేము నిరుద్యోగుల తరపున ఈ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రిని ఒకటే అడగదలుచుకున్నాం। నువ్వు రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ జాబ్ క్యాలెండర్ నువ్వు చూసుకున్నప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం। ఎందుకంటే నువ్వు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉందంటే అనేక సంవత్సరాల నుంచి వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు మా ఆశలు సిగరిస్తాయి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అనేక మంది నిరుద్యోగులకు ఉంటే నువ్వు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఈరోజు నిరుద్యోగులకు భిక్షమేసినట్టుగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము। ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే ఈరోజు అనేక మంది యువత నిరుద్యోగులు నిన్ను ఓటేసి గెలిపిస్తే ఈరోజు వాళ్ళు నర్ర రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 2,30,000 పోస్టులు ఏవైతుందో వీటికి మళ్ళీ నోటిఫికేట్ రిలీజ్ చేయాలి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము। అలాగే అసెంబ్లీ సాక్షిగాను చెప్పినటువంటి ప్రతి సంవత్సరం జనవరిలో నువ్వు రిలీజ్ చేస్తానటువంటి ఏపీపీఎస్ క్యాలెండర్ ఆడిగిపోయిందని చెప్పేసి అడుగుతున్నాము। అలాగే మెగా డిఎస్సి ఊసి ఎక్కడిపోయిందని చెప్పేసి మేము అడుగుతున్నాము। కాబట్టి నువ్వు చెప్పినటువంటి బంగారు పలుకులు ఏవైతుందో వాటి నెరవేరు దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17,000 జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని హౌసింగ్ శాఖ మంత్రి సిహెచ్ రంగనాథరాజు తెలిపారు। ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇల్లు కేటాయించామన్నారు। గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కూడా జగనన్న కాలనీలోని నిర్మాణ విధుల్లో వినియోగించడానికి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు। జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని విద్యుత్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు। ప్రతి ఇంటి నిర్మాణానికి 180,000 రూపాయలు అందిస్తున్నామని ఎస్సీ ఎస్టీలతో పాటు ఇంటి నిర్మాణం చేసుకోలేని కుటుంబాలకు కూడా ప్రభుత్వమే ఇంటిని నిర్మించిస్తుందన్నారు। ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాపాక ప్రసాద్ కే సంజీవయ్య జాయింట్ కలెక్టర్ విదేహే కరే మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। మంత్రివర్యులకు శాసనసభ్యులకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం। ముందుగా సార్ మన డిస్ట్రిక్ట్ లో మీ పర్యావరణ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సార్ ఈరోజు మొట్టమొదటిగా జిల్లాలో
కోర్ట్ కేసెస్ ల్యాండ్ మీద వాళ్ళు కేసెస్ వేలారు సార్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ మీద రైట్ల నిలబట్టాలి అయితే మన జిల్లాలో 173,000 తీసుకోవచ్చు వి గివ్ టు థర్డ్ ఫేజ్ టైప్ 3 లో హౌసింగ్ చేస్తున్నాం ఓకే కన్స్ట్రక్షన్ మనమే చేస్తున్నాం అలా కొడితే వి విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ దట్ సాఫ్ట్ లోన్స్ ఆఫ్ ది కాంట్రాక్టర్ సాధ్యమైనంత వరకు అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి సో జిల్లాలో సార్ ఇప్పటి వరకు 290 కోట్ల రూపాయలు ఎక్కువ శాఖ మంత్రి వారికి ఐటీ శాఖ మంత్రి వారికి సలహా ఈ రోజు నెల్లూరు జిల్లాలో పేదలందరికీ ఇల్లు నవరత్నాల్లో భాగంగా సమీక్ష చేయడం జరిగింది జిల్లాలో 54,000 ఇళ్ళు ప్రారంభించడం జరుగుతుంది అందులో సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకి అలాగే జగనన్న కాలనీలో లబ్ధిదారులకు కూడా ఈ నెలలో శంకుస్థాపన చేయించి పని మొదలుపెట్టే కార్యక్రమం ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారి నియమించి మండలానికి ఒక అధికారి నియమించి పంచాయతీకి ఒక అధికారి నియమించి లేఅవుట్లో ప్రతి 20 మందికి ఒక అధికారి ఒక కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేపట్టడం జరుగుతుంది బెనిఫిషియర్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఏడు అనుకున్న 180,000 రూపాయలే ప్రభుత్వం ఇస్తుందని ఇది కానీ ఈరోజు శాసనసభ్యులు కూడా దాన్ని దృష్టి తీసుకురావడం జరిగింది 250,000 దాకా ఇవ్వాలని కొంతమంది శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది ఈరోజు లబ్ధిదారులు కనుక మేము ఇచ్చి సరుకు సిమెంట్ కానీ ఐరన్ కానీ శాండ్ కానీ ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ అలాగే ప్లంబింగ్ వాటర్ సప్లై సంబంధించిన మెటీరియల్ కానీ బయట కొనుక్కుంటే సుమారు 70,000-80,000 రూపాయలు ఎక్కువ అవుతుంది ఇవన్నీ సబ్సిడీపై సిమెంట్ కానీ ఐరన్ కానీ శాండ్ ఉచితంగా ఇచ్చి 50,000-70,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ భరాయిస్తుంది 180,000 డబ్బు ఇస్తున్నారని అది అపోహ నుంచి ఈరోజు మీటింగ్లో అందరికీ సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మా గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసే సబ్సిడీ మీద ఏదైతే ఇస్తున్నారని చెప్పి గ్రూపులు చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పర్యవేక్షణలు ఇదివరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ 30 లక్షల ఇల్లు కూడా పూర్తి చేయాలి ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలో 15,60,000 ఇల్లుని పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో కూడా ఇవ్వాలి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో శాసనసభ్యులు కూడా ఆ దృష్టి తీసుకొచ్చారు ఎక్కడైతే అవసరమైతే ల్యాండ్ ఫిల్లింగ్ ఉందో తీర ప్రాంతంలో ఇటు మత్స్యకారులకు కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎడిషనల్గా ఫిల్లింగ్ చేసి కన్స్ట్రక్షన్ భారాన్ని తగ్గించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక ఇల్లుకి సుమారు కరెంట్ నిమిత్తం కానీ వాటర్ నిమిత్తం కానీ రోడ్ల మీద కానీ ప్రతి కాలనీలో ఒక అంగన్వాడీ కేంద్రం కానీ స్కూల్ బిల్డింగ్ కానీ క్వాలిటీ సైజ్ ఆఫ్ ది కాలనీని బట్టి హై స్కూల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో 13,000 పంచాయతీలు ఉంటే కొత్తగా వైఎస్ఆర్ జగనన్న గ్రామాలు 17,005 జగనన్న గ్రామాలు నిర్మించడం జరుగుతుంది అక్కడ కావలసిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ రహదారులు కానీ బస్టాండ్లు కానీ ఎక్కడ కూడా లైబ్రరీతో సహా అక్కడ కాలనీలు ఏర్పాటు చేసా మన తీర ప్రాంతం కాబట్టి సైక్లోన్ అయితే కరెంటు పోల్ పడిపోవడం టెలిఫోన్ పోల్స్ పడిపోతాయని చెప్పి కరెంటు కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ తోటి ఇంటర్నెట్ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి 500 దాటిన లేఅవుట్ అన్నీ కూడా ప్రత్యేకంగా చేసి దానికోసం 32,000 కోట్లు ఖర్చు పెడతాం ఈరోజు టెంపరీ కరెంటు కానీ నీళ్ల కోసం కన్స్ట్రక్షన్ కోసం కానీ రహదారులు జగనన్న లేఅవుట్లోకి దారులకు కానీ దానికి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు పిలిచి పనులు కూడా జరుగుతున్నాయి దయచేసి అందరూ కూడా లబ్ధిదారులు కూడా ముందుకొచ్చి ఇది ప్రభుత్వ కార్యక్రమే కాదు దీంట్లో లబ్ధిదారులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంది ఇప్పుడు గ్రామాల్లో సచివాలయం లేకపోతే ఇంకో బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ అంటే అధికారులు పర్యవేక్షణలో కాంట్రాక్టర్ కడతాడు ఇది లబ్ధిదారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే అతను సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా ఇల్లు నేను కట్టుకున్నాను ఎక్కువ మంది శాసనసభ్యులు కూడా చెప్పారు ప్రభుత్వం 340 అడుగులకి వరండాతో ఇచ్చినా దాని అవసరం అయితే 100-150 అడుగులు ఎస్ఎఫ్టీ పెంచుకుని 400 మనం స్థలం వచ్చేటప్పుడు 600 ఎస్ఎఫ్టీ 640 అడుగులు స్థలం ఇవ్వడం జరుగుతుంది
అందులో 450 అడుగుల దాకా గదులు కూడా పెంచుకొని కట్టుకోవడానికి ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు. ప్రభుత్వానికి మినిమం ఇవ్వడం జరిగింది. ఎన్బీసీ నేషనల్ బిల్డింగ్ సిస్టం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిస్టం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో లబ్ధిదారులందరూ కూడా 90% 2 బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటాం, పెద్దది కట్టుకుంటాం అని గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో 1 సెంట్ ఇచ్చారన్నారు. అవసరం అయితే ఆ రోజు లబ్ధిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయ్యా మాకు చిట్టుకో ఇల్లు వద్దు, 1 సెంట్ స్థలం అయితే మేము సొంతంగా కట్టుకుంటాం అని మహిళలందరూ చెప్పిన దాని మీదే అర్బన్లో సెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అవసరం అయితే కింద తగ్గించుకుని పైన ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థలం అతంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకుని గ్రౌండ్లో కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటాను. లబ్ధిదారులు ఇది ఒకసారి ఇల్లు కట్టుకుంటే అది జీవితాంతకాలం ఉండేది. మళ్ళీ 2-3 తరాల దాకా ఆ ఇల్లు అడుగుంటుంది. సుమారు 15 లక్షల రూపాయల అసెట్ మొన్నటి దాకా అయితే నిరుపేద. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టా ఇచ్చి ఒక 6 లక్షలకో 8 లక్షలకో యజమాని చేయడం జరిగింది. ఈరోజు మన ఇల్లు పూర్తి చేస్తే 15 లక్షల రూపాయలకి ఆస్తి యజమాని అవుతారు, అసెట్ క్రియేషన్ అయితే. దీని ద్వారా ఇప్పుడు ఈ కరోనా టైంలో ఉపాధి కూడా, గ్రామాల్లో ఉపాధి కూడా జరుగుతుంది, మన ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేక శ్రద్ధతోటి రాష్ట్రంలో ఉన్న అందరినీ ఇన్వాల్వ్ చేసి దీన్ని చేయటం జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా దీంట్లో ఉన్న లోటుపాట్లు కూడా మాకు తెలియజేస్తే తప్పకుండా దీన్ని చర్యలు తీసుకుని ముందుకెళ్తాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన భవనాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. అధునూతన హంగులతో విశాలమైన గదులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వివిధ శాఖలకు సంబంధించిన వారికి వేరువేరు గదులను ఈ భవనంలో కేటాయించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, లేఅవుట్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, నిబంధనలకు లోబడి పని విధానం ఉండాలని, ప్రభుత్వానికి జవాబుదారీతనంగా పనిచేయాలని కోరారు. ఆత్మకూరు పట్టణాన్ని సమగ్ర అభివృద్ధిలో భాగంగా రింగ్ రోడ్ పార్క్ ఆత్మకూరు పెద్ద చెరువు వద్ద ట్యాంక్ బండ్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, కమిషనర్ రమేష్ బాబు, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది పోలీసులా పూర్తిగా పెడుతున్నాం.
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల అవినీతి అక్రమాలను బీసీలు ప్రశ్నించకూడదని అధికార పార్టీపై మండిపడ్డారు. సర్వేపల్లి రిజర్వాయర్ వైసీపీ నేతల వారసత్వ ఆస్తినా, అందులోకి రైతులు ప్రవేశించకూడదా అంటూ ప్రశ్నించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో వైసీపీ మైనింగ్ మాఫియా చేసిన దురాఘాతాలను పరిశీలించేందుకు గ్రామ రైతులతో కలిసి అక్కడికి వెళ్లగా అక్రమాల గుట్టు రట్టవుతుందని వైసీపీ నాయకులు ట్రాక్టర్లు అడ్డం పెట్టి మాపై దౌర్జన్యం చేశారన్నారు. వారు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించి మరోవైపు నుంచి లోపలికి వెళ్లి మైనింగ్ మాఫియా చేసిన తాటి చెట్టంత గుంతలను కొలతలు తీశామని వివరించారు. మైనింగ్ మాఫియా లక్ష క్యూబిక్ మీటర్లు తవ్వేయడంలో కీలక పాత్ర పోషించిన ఇరిగేషన్ ఈఈ కృష్ణమోహన్ పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నలగట్ల సుబ్రహ్మణ్యం, మోడీబోయిన రాజేష్, షేక్ సత్తార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాపట్నం ఆనందయ్య ఒక బీసీ, ఆ బీసీని ఏ విధంగా ఒక 20 రోజులు నిర్బంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ నాయకులు అనే విషయం కూడా అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం ఆ నాయకులకి, మీరు పెట్టే అక్రమ కేసులకి ఈ బీసీలు, బీసీ నాయకులు భయపడే ప్రసక్తిలే. ఇటువంటి ఈ 2 కేసులు కాదు, ఇటువంటి కేసులు 20 కేసులు పెట్టినా కూడా మీరు చేసే అవినీతిని మేము ప్రశ్నిస్తాం, మీరు చేసే అవినీతిని అడ్డుకుంటాం, మీ అవకతవకలను కూడా మేము ఏలీ చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నీ కూడా వాళ్ళ సమక్షంలోనే జరిగాయి. మరలా పోలీస్ స్టేషన్కి వచ్చి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం ఇది ఎంతవరకు న్యాయమయ్యా అని అడుగుతున్నా. మేము ఒక బీసీలు అనే అంటే మీరు అక్కడ ఆ గ్రామంలో నాయకత్వాలు చేసేది ఒక రెడ్డి, ఒక నాయుడు, అదేమన్నా ప్రదీప్ రెడ్డి నాయని సంపాదించినటువంటి ఆస్తి సర్వేపల్లి రిజర్వాయర్ రాజానాయుడు ఆస్తి, లేకపోతే ఇంకొకటి ఆస్తిలోకి మేమేమన్నా పోయామా? 100,000 ఎకరాలు సాగునీరు అందించేటువంటి రిజర్వాయర్లో మధ్యలో 25 అడుగులు గుంటలు పెడితే అవి చూసేదానికి పోయే హక్కు మాకు లేదా? మేము ఆ గ్రామ రైతులు, మేము చూసేదానికి పోతే మా మీద రౌడీసమా? మా మీద దాడులా? మా మీద అక్రమ కేసులా? అదేమంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టడం అంటే మేము బీసీలు అనే బీసీలు అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతి గురించి మాట్లాడకూడదా? అవినీతిని చూడకూడదా? అదే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆడికి పోతే మీరు ఈ విధంగా అక్రమ కేసులు పెడతారా? మీరు అక్రమ దాడులు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఒకటే అడుగుతున్నాం. మీరు ఒక జీవో పాల్ చేయండి అయ్యా. బీసీలు అవినీతిని ప్రశ్నించకూడదు, అవినీతి గురించి మాట్లాడకూడదు. అవినీతి చేస్తుంటే చూడాలని చెప్పి ఒక జీవో పాల్ చేస్తే మేము ఆ మూలన పడి ఉంటాం. బీసీలు రాజకీయంగా ఎదగకూడదు, రాజకీయంగా ఏం మాట్లాడిందా వాళ్ళ మీద అక్కడ వాళ్ళు అనగదొక్కేదానికి అర్థం. గత నెల రోజుల నుండి వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమ గ్రామీణ నందా గురించి అనేక కథనాలు పత్రికల్లో, మీడియాల్లో, సోషల్ మీడియాల్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న వలమూడి దగ్గర సర్వేపల్లి రిజర్వాయర్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ రైతులు అందరూ కలిసి అక్కడ ఎత్తిన లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావిల గుంటలను పరిశీలించడానికి వెళ్ళటం జరిగింది. అది ముందుగానే కనిపెట్టినటువంటి వైసీపీ పార్టీ నాయకులు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, రైతుల్ని చెరువులోకి పానీయకుండా ట్రాక్టర్లు అడ్డం పెట్టి దౌత్యం చేయడం జరిగింది. అయినా కూడా మనం వచ్చిన కార్యక్రమం వేరేది కాబట్టి అని మేమే పక్కెళ్ళి గుంటల దగ్గరికి వెళ్ళి గుంటల్ని పరిశీలించడం జరుగుతున్న తరుణంలో వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ రౌడీలు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోవటం, రైతుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము వెళ్ళిన సందర్భం ఏంది? మీరు వచ్చి చేసిన పని ఏంది? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇప్పుడు అక్కడ జరిగిన గ్రావిల మాఫియాలో మీకు సంబంధం లేకపోతే, మీరు అవినీతి చేయకపోతే, అధికారులు ఇచ్చిన పర్మిషన్ కన్నా తక్కువ మోతాదులో తీసుకోకున్నా, లేదా పర్మిషన్ వరకు తీసుకోకున్నా కూడా మీకు ఎందుకు ఆ భయం అని అడుగుతున్నా. మీరు అవినీతి చేసి ఆ అవినీతి కంపెనీ
కప్పుపుచ్చుకునే దానికి ఈ విధంగా దాడులు చేయటం మీకు న్యాయమా అని అడుగుతున్నా. దాడులు చేశారు, బాగానే ఉంది. అక్కడ మీడియా మిత్రులు, పత్రికా సోదరులు అందరం కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలోనే బీసీల అవినీతిని ప్రశ్నించకూడదు, అవినీతి గురించి మాట్లాడకూడదు. అవినీతి చేస్తుంటే చూడాలని ఒక జీవో పాస్ చేస్తే మేము ఆ మూలన పడి ఉంటాం. బీసీలు రాజకీయంగా ఎదగకూడదు, రాజకీయంగా ఏం మాట్లాడినా వాళ్ళ మీద అక్రమం, వాళ్ళు అనగదొక్కేదానికి అక్రమ కేసులా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఇరిగేషన్ అధికారులు గత 3 రోజుల కిందట ఇరిగేషను, రెవెన్యూ, మైనింగ్ అధికారులు వచ్చారు. అదేం ప్రైవేట్ ల్యాండ్ కాదు, మీరు సర్వే చేశారు, ఎంత అవినీతి జరిగిందో స్పాట్లో చెప్పాల్సిన బాధ్యత మీ అధికారులు. కానీ మీరు చెప్పకుండా దాబెట్టారంటే దాంట్లో మతలపు ఏందో ప్రజలకు అర్థం కావట్లా. అంటే ఎంత అవినీతి చేసింటే మీరు అక్కడ మీరు ఎంత క్వాలిటీ ఇచ్చారు చెప్పలేకపోయారంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందో అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 100 క్యూబిక్ మీటర్ల ద్రావిడు మాఫియాకు సంబంధం ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి గొడవల్లో ఒక దళిత రైతు గాలి శాంతయ్యకి తోపులాట్ల గొడవలు జరిగి అతన్ని వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది కొట్టడం, కులం పేరుతో తిట్టడం జరిగింది. అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక అధికారి పార్టీకి సంబంధించినటువంటి బలమైన కులానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పేరు తీసిమంటున్నారు. అతను ఇచ్చిన కేసు రిజిస్టర్ చేయలే. అవతల పార్టీ వాళ్ళు ఒక తప్పుడు కేసు ఇస్తే, 2 కేసులు ఇస్తే, 2 కేసుల్లో బీసీలు అయినటువంటి మమ్మల్ని ముద్దాయిలు చేయటం అది ఎంతవరకు న్యాయం? అదే ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి ఒక అతను పేరు పెడితే ఆ పేరు తీస్తేనే మీ కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ చెప్పటం ఇది ఎంతవరకు దారుణం అని చెప్పి నేను అడుగుతున్నా. చట్టం ఎవరికి సుట్టం కాకూడదు అని చెప్పి ఒక నినాదంతో పోలీసులు పనిచేయాలి, కానీ చట్టం ఒకరికే సుట్టం అని చెప్పే విధంగా పోలీస్ శాఖ పనిచేయటం చాలా ఇదిగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.